బుల్లెట్ ట్రైన్ తలరాతను మార్చిన కింగ్ ఫిషర్ బర్డ్. జపాన్ బుల్లెట్ ట్రైన్ వేగం గంటకి 240 నుంచి 320 కిలోమీటర్లు. కానీ దానికి వచ్చిన ప్రాబ్లం కి సొల్యూషన్ ఒక చిన్న కింగ్ ఫిషర్ బర్డ్ చూపించిందట. ట్రైన్ అంత వేగంగా వెళ్తున్నప్పుడు దాని ముందు ఏర్పడిన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వల్ల ట్రైన్ ఏదైనా టన్నెల్ నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా పెద్ద శబ్దాలు వచ్చేవట. దాంతో ఆ టన్నెల్ చుట్టూ ఉండే జనాలు వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఆ సౌండ్ కి కారణం ట్రైన్ ముందు భాగంలో ఉన్న డిజైన్. మనిషికి వచ్చే ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ నేచర్ లోనే ఉంది అన్నట్టు బుల్లెట్ ట్రైన్ రీడిజైన్ కోసం ఆలోచిస్తున్నప్పుడు కింగ్ ఫిషర్ బర్డ్ ని అబ్జర్వ్ చేశారట. కింగ్ ఫిషర్ బర్డ్ చాపను పట్టుకోవడానికి గాల్లో నుంచి నీటిలోకి డైవ్ వేసినప్పుడు సౌండ్ రాకుండా చాలా సైలెంట్ గా వెళ్తుందట. దానికి కారణం ఆ బర్డ్ యొక్క ముక్కు సన్నగా పొడువుగా ఉండడం. ఇదే డిజైన్ ని బుల్లెట్ ట్రైన్ లో అప్లై చేసి చూశారు. అద్భుతంగా సక్సెస్ అయ్యారు. ఈ డిజైన్ వల్ల సౌండ్ తగ్గడమే కాకుండా బుల్లెట్ ట్రైన్ 10% ఎక్కువ వేగంతో వెళ్లడం, అది కూడా 15% తక్కువ ఎలక్ట్రిసిటీతో వెళ్లడం గమనించారట. ఈ అద్భుతం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.